सर राजकीयालु चाला हाट हाट गा कनिपिस्तुन्नायि ढिल्लीलो पवन एपीलो जगन ई पॉलिटिकल हीट नु मनं चूस्तू उन्नामु सो मुंदुगा जगन विषयानिकि वस्ते मोत्तं केडर नंदर्नि समायतं चेस्तुन्नटुवंटि परिस्थिति एन्निकलकु ए विधंगा सिद्धं कावालन्नटुवंटि समालोचनलु अंटे आफ्टर एमएलसी फलिताल तर्वात चाला चेंजेस कनिपिस्तुन्नायि एमंटारु आंध्रप्रदेश एन्निकलु एप्पुडु वस्तायि अनेटुवंटि आराटं इतर राजकीय पार्टील कंटे कूडा अधिकार पार्टी चेतुल्लोने एक्कुवगा उन्नटुवंटि वातावरणं कनिपिस्तुंदि గత కొంతకాలంగా అంటే దాదాపు ఏడాది ఏడాదిన్నరగా చూస్తే గనక ప్రతి అడుగు కూడా ఎన్నికల దిశగానే ఏ నిమిషంలో ఎన్నికలు వచ్చినా కానీ దానికి సన్నద్ధమై ఉండేలాగా అందరిని ప్రిపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన టీం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నిన్న జరిగినటువంటి సమావేశం ఇప్పుడు మరి కాసేపట్లో ఇవాళ జరగబోయేటువంటి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం ఈ రెండూ కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితిలో కూడా 175 నియోజకవర్గాలు అనేటువంటి ఒక మాట ఉపయోగించారు కాబట్టి అవుట్ ఆఫ్ 175 ఆల్ 175 ఎలా గెలవాలి ఇదే టార్గెట్ గా నడుస్తున్నటువంటి వైఖరి కనిపిస్తుంది అలానే ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీరు ప్రస్తావించారు ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఖచ్చితంగా విపక్షానికి ఆత్మవిశ్వాసం తీసుకొచ్చేటువంటి రిజల్ట్ గా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన ప్లాన్ ని మరికొంత సవరింపులు చేసుకోవడం ద్వారా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అందుకనే చాలా మందికి అంతకు ముందర జరిగినటువంటి సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చారు 3వ తేదీన జరిగేటువంటి ఏప్రిల్ లో జరగబోయేటువంటి సమావేశం అప్పటికి తేదీ చెప్పలేదు కాబట్టి జరగబోయేటువంటి సమావేశంలో చాలా సీరియస్ అనాలసిస్ ఉంటుంది ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి ఎవరి గ్రాఫ్ ఏంటి ఓడిపోయే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అది కూడా చాలా క్లియర్ గా అక్కడే అనౌన్స్ చేస్తారనేటువంటి మాట చెప్పారు కానీ సమావేశం జరిగినటువంటి తీరు జరిగినటువంటి విధానం చూస్తే కొంత సౌమ్యంగా గతంతో పోలిస్తే నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల ఉదంతం తర్వాత జగన్మోహన్ రెడ్డిలో వచ్చినటువంటి పరివర్తనగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే కొంత సౌమ్యంగా అందరం కూడా గెలిచి తీరాల్సిందే కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా ముందుందాం అలానే 60% నుంచి 80% వరకు జనం మధ్యలోనే ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కి సంక్షేమాన్ని ఆగకుండా నడిపించే బాధ్యత నాది జనంలో ఉండే బాధ్యత మీది అనేది ఒక షేరింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మధ్య ప్రజాప్రతినిధుల పైన మరింత ఎక్కువగా భారం ఉండే అవకాశం ఉంది గెలుపు గుర్రాలను ఎంచుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు అలానే ఇటువైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ సమన్వయకర్తలతో కూడా భేటీ అవ్వడానికి ఆయన ప్రిపేర్ అయ్యారంటే ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా ఉన్నటువంటి దశలోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని మనం అనుకోవాల్సి ఉంటుంది సమావేశానికి అందరూ వచ్చారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రాలేదు అలానే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు రాలేదు వ్యక్తిగతమైనటువంటి కారణాలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి అంతర్గతంగా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగానే మనం పరిగణించాలి జ్యోతి ఇకపోతే ఇక్కడ ఉన్న జరిగిన పరిణామాలను చూస్తే ఏపీలో ఉన్న పరిణామాల నేపథ్యంలో కాస్త వైసీపీలో ఈ ఆత్మవిశ్వాసం అనేది ఏమన్నా సన్నగిల్లిందంటారా ప్రతిపక్షాలు చేసే ప్రతిదాన్ని కూడా ఒక విష ప్రచారాలుగా పదే పదే ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం ఎలా చూడాలంట వ్యూహాత్మక అడుగులు వేసేటువంటి క్రమంలో ఒక అడుగు వెనక్కి వేసినా కానీ అది వెనక్కి తగ్గినట్టుగా మనం పరిగణించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అంటే అసలు ఒక పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు అనుబంధ సభ్యులో లేదంటే మద్దతు తీసుకున్నటువంటి సభ్యులో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి మరీ గెలిపించుకున్నటువంటి పరిస్థితి రెండు నియోజకవర్గాలు రాయలసీమ తూర్పు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గాలు రెండింటిని కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇమ్మీడియట్గా 2 రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సుమారు 108 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో 108 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఇన్ని జిల్లాలు ఇన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాస్పందనగా దీన్ని తీసుకోవాలా లేదంటే విద్యావంతులు మాత్రమే ఓటు చేసేటువంటి ప్రక్రియ ఉన్న నేపథ్యంలో విద్యావంతులు కొంత ఈ సంక్షేమం ఇటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా కొంత అసంతృప్తితో అసహనంతో ఉన్నారు ఉద్యోగాలు రాని ఆవేదన ఉంటుంది నిరుద్యోగిత శాతం ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది అన్నటువంటి ఆవేదన ఉంటుంది ఇవన్నిటి ప్రభావం వలన విపక్షానికి కలిసి వచ్చిందా ఈ రెండు అంశాలని బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది కేవలం ఇది విద్యావంతుల చాయిస్ కింద కనుక పరిగణించి చూస్తే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు వస్తే సార్వత్రిక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు వస్తే ముందస్తు ఎన్నికలు ఆ సమయానికి వైఎస్ఆర్సీపీని తయారు చేయాల్సినటువంటి బాధ్యత అధినేతగా ఆయన పైన ఉంది కాబట్టి ఈ అంతర్గత కసరత్తు అనేది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది రైట్ ఇక తాడేపల్లిలో సజ్జలు మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం
నియామకాలయే దానికి సంబంధించి ఎలా పోవాలి ఎలా అప్రోచ్ కావాలి అనే దాని కూడా కొత్త ట్రైనింగ్ కూడా అయింది ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది దాకా మా ప్రధాన కింది స్థాయి గ్రాస్ రూట్స్ కార్యకర్తలను లేదా మన పదాతి దళం లాంటిది సైన్యం రీత్యా చూస్తే అనండి ఈ కార్యకర్తలు స్థానికంగా 100 ఇళ్ల వరకు వాలంటీర్ వ్యవస్థ బేసిస్ చేసుకొని తయారు చేసిన వ్యవస్థ ఇది ప్రతి వాలంటీర్ ఎంత ఏరియా కవర్ చేస్తున్నాడో దానికి తగినట్టుగా మ్యాపింగ్ చేస్తూ తయారు చేసిన గృహసారథుల వ్యవస్థ వాళ్ళ మీద ఉండే సచివాలయ స్థాయిలో ఉండే కన్వీనర్ల వ్యవస్థ వీళ్ళ మీద ఉన్న మండల ఇన్ఛార్జీల వ్యవస్థ వీళ్ళందరినీ మానిటర్ చేసే పైన స్టేట్ లెవెల్లో ఉన్న జోనల్ కోఆర్డినేటర్లు ఇవన్నీ కలిసి మేము ఏదైతే ఏర్పాటు చేశామో ఈ మొత్తం యంత్రాంగం కదులుతుంది ఎవరి ఆధ్వర్యంలో శాసనసభ్యులు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ ఘనమైన కార్యక్రమం ఈ మ్యాసివ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 7వ తేదీ ప్రారంభమవుతుంది 14 రోజుల పాటు 20వ తేదీ వరకు నడుస్తుంది ఇక్కడ ఒకటి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పేరు రెండవది మా నమ్మకం నువ్వే జగన్ ఇది ప్రధానమైన ప్రజల నుంచి వచ్చిన నినాదం అందుకే అది కూడా ఈ కార్యక్రమంలో పార్ట్ గా చేశాం ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని మీరు అడగొచ్చు మీకు మీరు అనుకుంటున్నారా అని కాదు గత 3.5 ఏళ్ళు 4 ఏళ్ళగా జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా గతంలో ప్రభుత్వాలు గాని పాలకులు గాని ఆలోచించే ధోరణికి భిన్నంగా ఎన్నికలు లక్ష్యంగా ఎన్నికలే అందులో విజయమే పరమావధిగా పనిచేసే పార్టీల నుంచి పక్కకు తప్పుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన లక్షణం అనేది రాజకీయ పార్టీలకు ఉండాలి అలాగే ప్రజలలో మమేకమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి అలాగే వాళ్ళ జీవితాల్లో ఒక విజిబుల్ చేంజ్ తీసుకొని రావాలి ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా టార్గెట్ లక్ష్యం గమ్యం రెండు అవే అది పూర్తిగా సాధించే దిశగా అడుగులు వేయాలనే ప్రధాన ఆశయంతో మేనిఫెస్టో దగ్గర నుంచి అమలు నుంచి ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ళలో అమలు చేసిన తీరు గురించి లేదా ఆ రోజు మేము చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి అవసరాలను బట్టి తన లక్ష్యం ఏదైతే ఉందో ప్రజల జీవితాల్లో పూర్తిగా పేదల జీవితాల్లో వెలుగు నింపి ప్రతి కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడేలాగా పేద కుటుంబం నిలబడేలాగా చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా అప్పుడు మిస్ అయిన పాయింట్లున్నా ఇప్పుడు మళ్ళీ చేరుస్తూ ఒక సమగ్రమైన విధానాలకు ఒక సమగ్రమైన రూపం ఇస్తూ తీసుకొచ్చిన దాని పరిణామంగా మా పార్టీ కిందికి జనం లేక వెళ్ళినప్పుడు కానీ గడప గడపకు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు వెళ్ళినప్పుడు కానీ లేదా సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం వైపు నుంచి మేము కింది నుంచి తీసుకొస్తున్న సర్వేలు చేసి తీసుకొచ్చిన వివరాలను బట్టి చూసినా కానీ 80-90% దాకా ప్రతి ఒక్కరూ ఎస్ ఓ రియల్ చేంజ్ కనిపిస్తోంది మేము ఏదైతే హోప్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నామో అది అనుకున్న దానికంటే రెండింతలు ఆయన నిలబెట్టుకున్నాడు సో వీ ట్రస్ట్ జగన్ మా ఫ్యూచర్ ఆయనలో కనిపిస్తోంది
రైట్. ఇక తాజాగా మరో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా మనకి అర్థమవుతోంది. 14 రోజుల పాటు జగనన్నే మా భవిష్యత్ అనే ఒక కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమం ఎలా ఉండొచ్చు అంటారు? దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇది మరి ప్రజాసేవ లేదంటే ఇంకేమిటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో అని క్లారిటీ ఇవ్వలేదు. ఆ పార్టీలకు భిన్నంగా మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. కానీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక వ్యక్తి కేంద్రంగా ప్రచారం చేసుకునేటువంటి విధానాలు, అసలు ముఖ్యమంత్రుల ఫోటోలే వాడొద్దని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లో ఉన్న దీనిలో జగనన్న మా భవిష్యత్తు, జగనన్నే విశ్వాసం, జగనన్నే నమ్మకం, ఈ పథకాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమంలా కనిపిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు యాక్టివిటీ, దీనికి స్పెషల్గా బడ్జెట్ కూడా కేటాయించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సబ్మిషన్ జరిగినప్పుడే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినటువంటి సమయంలోనే ఆ సుమారు 530 కోట్లు ఈ కార్యక్రమానికి, ఇంటింటికి స్టిక్కర్లు వేసే కార్యక్రమాలు లేదా సెల్ ఫోన్లకు స్టిక్కర్లు వేసి జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పుకునేటువంటి కార్యక్రమాలకి 530 కోట్లు కేటాయించారు. కాబట్టి బడ్జెట్ శాంక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటిని ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే నిధులు మురిగిపోతాయి. కాబట్టి స్కీమ్ మొదలైందని చెప్పి మనం అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థకి పార్టీ వ్యవస్థకి అసలు తేడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అలానే నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశాలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు కూడా అటెండ్ అవుతారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించినటువంటి సమావేశం, గతంలో చాలామంది అంటే స్పీకర్లుగా చేసినటువంటి నాయకులు ఏంటంటే నిష్పక్షపాతంగా మనం వ్యవహరించాలి అనేటువంటి ఉద్దేశంతో పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకి రాజీనామా చేసి మరీ స్పీకర్ పదవిని అంత గౌరవంగా చూసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది. అదే తరహాలో చూస్తే కనుక ఇప్పుడు ఈ చేపడుతున్నటువంటి 14 రోజుల కార్యక్రమం కేవలం ప్రభుత్వ పెద్దగా ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడం వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఇవన్నీ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకోండి అనేటువంటి రీతిలో చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఒక అధినేతని లేదా ముఖ్యమంత్రిని, రాజుని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలలాగనమాట ఇది. ఎందుకంటే రాచరికంలో ఇలాంటివే నడుస్తాయి. రాజుగారు చాలా గొప్పవారు, రాజుగారి దయవల్లనే మనం బతుకుతున్నాం. ప్రజలు కట్టిన పన్నులతో రాజుగారు సంక్షేమం చేసినా కానీ రాజుగారి దయతో ప్రజలు బతుకుతున్నట్టుగా ఒక అర్థం కాని రాచరిక వ్యవస్థ విధాన పద్ధతిలో నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి. అదే తరహాలో ఇప్పుడు ఈ స్కీమ్ 14 రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మా విశ్వాసం నువ్వే జగన్ అనేటువంటి కార్యక్రమం కూడా మొదలవుద్ది అనేటువంటి విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇదంతా కూడా ఎన్నికలకి ముందస్తుగా జరుగుతున్నటువంటి వ్యవహారంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ముందస్తు రాదు, 2024లో యథాతథంగా ఎన్నికలు జరుగుతాయి అని చెబుతూనే జరుగుతున్నటువంటి కార్యాచరణ మొత్తం కూడా గెలిపే లక్ష్యంగా ఎన్నికలు ఏ క్షణం వచ్చినా కానీ నిలబడి గెలుచుకునేటువంటి సంకల్పంతోనే ముందడుగు వేస్తున్నటువంటి వాతావరణం వైఎస్ఆర్సీపీ ప్రతి అడుగులోనూ కనిపిస్తున్నది అన్న ఆ మాట వాస్తవం. మరొక వైపు నుంచి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఈ కార్యక్రమాలను పార్టీ ద్వారా సమన్వయం చేసుకునేటువంటి కార్యక్రమం బహుశా ఈ రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో ఇదే చెప్తారనుకోండి. ఎందుకంటే ఇప్పుడు గృహ సారథులు అనేటువంటి ఒక కొత్త నియామకం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ ఇంట్లో ప్రభుత్వ పథకాలు ఎలా వస్తున్నాయో ఏంటో అవన్నీ మాట్లాడి ఆ ఇంటి గోడల మీద లేదా తలుపుల మీద గడపల మీద స్టిక్కర్లు అంటించి వస్తారు. మా విశ్వాసం నువ్వే జగన్ అని ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పినట్టు. ఒకవేళ ఆ స్టిక్కర్లు అంటించడానికి ఎవరైనా అభ్యంతరాలు చెప్తే కనుక వీడు వేరే పార్టీ కూడా ఒక ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఆ తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. దానికి నాంది పడింది. 7వ తారీఖు నుంచి 14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో మరింత రంజుగా ఉండేటువంటి రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయనేటువంటి సంకేతాలుగా చేసేటువంటి చర్యలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. పైకి ఎన్ని రకాలుగా ఎన్నికలు ఇప్పుడే రావు అనేటువంటి మాట చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి అడుగు ముందస్తు సంకేతంగానే కనిపిస్తున్న మాట వాస్తవం జ్యోతి. ఇకపోతే పవన్ కళ్యాణ్ టూర్ మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అధిష్టానం పిలిచిందా లేకపోతే ఈయన వెళ్ళారా, అసలు ఎందుకు వెళ్ళారు? కొందరైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి, ప్యాకేజ్ స్టార్ మళ్ళీ వెళ్ళిపోయారు ఢిల్లీకి అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ టూర్కి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు? ఈ టూర్ వెనుక ఆంతర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా సఖ్యతతో మైత్రి బంధాన్ని కొనసాగించాల్సినటువంటి పార్టీలు. ఒక దశలో నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉమ్మడి కార్యాచరణతో జనంలోకి వెళ్ళాలని చెప్పి 3.5 ఏళ్ళు దాటిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు రెండు పార్టీలు కలిసి ఒక ఆందోళన చేసిన పరిస్థితి లేదు. కనీసం ఒకరిపైన ఒకరు దాడి చేస్తే అన్న వేరే పార్టీల వాళ్ళు లేదా వేరే రకమైనటువంటి దాడి జరిగిన క్రమంలోనే సంఘీభావం చెప్పడంలో కూడా నువ్వు ముందు చెప్పాలా వెనక చెప్పాలనేటువంటి మేమాంసలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఏపీ బీజేపీ లీడర్స్ కూడా ఒక బాహాటంగా ఒక ప్రకటన, ఆయన ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు అని చెప్పారు.
అంటే ఎంత సమన్వయ లోపం ఉంది, ఎంత సమాచార లోపం ఉంది వీళ్ళ మధ్య అనేది ప్రజల ముందర వాళ్ళకి వాళ్ళు తెలియకుండా అమాయకంగా చెప్పుకుంటున్నారా లేదంటే ముందస్తు తెలివితేటలతో ప్రజల ముందర అలా అమాయకత్వాన్ని నటిస్తున్నారో మనం అర్థం చేసుకోలేం కానీ, బట్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడం అనేది అనివార్యమైనటువంటి సందర్భం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ ముందుకు సాగాలంటే ఒక సంకల్పం తీసుకునేటువంటి సందర్భంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అందుకనే ఢిల్లీలో ప్రధానమంత్రితో సహా అపాయింట్మెంట్ కుదిరితే అందరినీ కలిసి వచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటేనే దీని తర్వాత అడుగు ఏ విధంగా ఉండబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ముందడుగు వేయబోయేటువంటి విధానం కావచ్చు, పొత్తుల విషయంలో కావచ్చు, అలానే రాజకీయంగా పార్టీని బలోపేతం చేయబోయేటువంటి క్రమంలో కావచ్చు, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు దఫాలుగా సమావేశాలు జరిగినాయి, అమిత్ షాతో భేటీ అవుతారు, తర్వాత ప్రధానమంత్రి భేటీ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఎజెండాతో ఢిల్లీ వెళ్ళారు. ఆయనకి క్లారిటీ వచ్చేదాన్ని బట్టి భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని వెలువరించేటువంటి అవకాశం ఉంది. అందుకని మీడియా ముందర కూడా ఇంకా కలవాల్సిన వాళ్ళు ఉన్నారు, అంతా పూర్తయిన తర్వాత సమాచారం చెప్తే ఇప్పుడేం మాట్లాడాల్సిన అవసరం లేదని హుందాగా చెప్పుకుని తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు ఇది ఒక సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఒకవేళ ఎన్నికలు వస్తే కూడా ఇమ్మీడియట్గా దాన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో భాగంగా ఒక అడుగు ముందుగా వేశారని భావించాల్సి ఉంటుంది జ్యోతి. ఇకపోతే మరి కర్ణాటక ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తారన్నటువంటి వార్తలు చూస్తున్నాం, మరి బీజేపీ పవన్ కళ్యాణ్ ఆ విధమైన సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ కెపాసిటీ కానీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సమ్మోహన శక్తి కానీ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరికీ అర్థం కావట్లేదు. కాబట్టి కేంద్రంలో అధిష్టానం దృష్టిలో ఉన్నటువంటి ఆ మార్గాన్ని అంటే ఆ విషయాన్ని కనుక ఒక క్లారిటీ ఇస్తే పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా ముందడుగు వేస్తారనే దాని మీద ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆంధ్రవాడు ఆయన ఎక్కడికి వచ్చి ఏం చేస్తారన్నట్టుగా వాళ్ళు తోలనాడుతూ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వేరు, ఆయన వేరే మార్గంలో వెళ్తున్నారు, మాకు సమాచారం లేదు, మాకు క్లారిటీ లేదు, మమ్మల్ని పిలవలేదు, మాకు బొట్టు పెట్టలేదు, పేరడానికి రమ్మని లేదు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా జనాన్ని ఆకర్షించగలిగే శక్తి ఉన్నటువంటి ప్రజాకర్షక నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఒక పెద్ద సినిమా హీరోగా అటు కర్ణాటకలో కావచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా దేశం బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కనుక అడుగేస్తే ఆయన చుట్టూ ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ అంత ఈజీగా వదులుకునేటువంటి ఆలోచన చేయడం లేదు. గతంలో మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమం ఘర్షణలు, పవన్ కళ్యాణ్ అదుపులోకి తీసుకున్నటువంటి సంఘటనలు వీటన్నిటి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి రాబోయేటువంటి రోజుల్లో కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ బీజేపీ నాయకులు మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ వైఫల్యం చెందుతూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ మధ్యకాలంలో బీజేపీని విడిచిపెడుతూ చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్తో కలిసి బంధాన్ని పటిష్టం చేసుకోవాల్సినటువంటి నాయకులే అంతర్గతంగా ఏవో కారణాలతో పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారు. కాబట్టి బీజేపీ ఇక్కడ ఎదిగే పరిస్థితి లేదు, జనసేన బీజేపీతో కలిసి ఉంటే కనుక జనసేన కూడా వెనకబడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆయన దారి ఆయన చూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ అంచనా వేసుకోవడం ద్వారా ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో బీజేపీ మైత్రీ బంధం కనుక కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ దానికి ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ఎజెండా తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం ఉంటుంది. అలానే అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో కూడా ఇందులో జోక్యం చేసుకునే వాతావరణం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ఆయన పైన ఆయనని నిర్బంధించేటువంటి పరిస్థితి జరిగితేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంఘీభావం తెలిపే ప్రయత్నం కానీ లేదా బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపేటువంటి ప్రయత్నాలు కానీ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా వైఫల్యాలుగా చూడాల్సి ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ తాడో పేడో తేల్చుకోవడానికే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ పెద్దలు ఇచ్చేటువంటి సంకేతాలను బట్టి ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాన్ని బట్టి ఆల్రెడీ ఒక వారాహి అనే వాహనం కూడా సిద్ధమైంది. కాబట్టి ఆయన యాత్రతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాబోయేటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన మైత్రిబంధం వేరుగా మారే అవకాశం ఉండొచ్చు. ఆయన పోటీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు, లేదా ఏ ఇతర పార్టీలతో అయినా కానీ పొత్తు పెట్టుకోవడానికి కూడా అనేక మార్గాలు ఓపెన్ అవుతాయి పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ నుంచి బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో
ఎక్కువ వ్యతిరేకతనే విమర్శలు ఎదుర్కొంటుంది బీజేపీనే రాజకీయ పార్టీల పరంగా చూస్తే కనుక. మిగతా రాజకీయ పార్టీలు అన్నింటిలో కాంగ్రెస్ కంటే కూడా ఈరోజు బీజేపీనే దోషిగా నిలబడేటువంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉంది. రేపు కర్ణాటకలో కూడా గెలుస్తుందా లేదా అనేటువంటి క్లారిటీ లేదు. బొటాబొటి మెజారిటీతో గెలుస్తారనేటువంటి సర్వేలు వస్తున్నాయని ఒక మాట చెప్తున్నారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఒక మార్జిన్ సాధించాలంటే ప్రతి అంశాన్ని కూడా ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఆసక్తికరంగా ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఎంతవరకు దీనికి ఆమోదయోగ్యంగా ఆలోచిస్తారనే విషయం మాత్రం ఆయన నిర్ణయాన్ని బట్టి అవకాశం ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో వీరి ఇరువురి ప్రయాణము కూడా ఒక భిన్న వైఖరే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కర్ణాటక కనుక ఆయన ప్రచారాన్ని కోరుకుంటే అసలు పవన్ దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆయన ఎంతవరకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది? పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు, తెలుగు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, ముఖ్యంగా తెలుగు ప్రజల అవసరాల గురించి ప్రతి సందర్భంలో కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర పెద్దలు ఎవరో కూడా ఆ పాత్ర పోషించలేదు, పోషించడంలో విఫలం చెందారన్న విషయం పవన్ కళ్యాణ్ అంతరాత్మకు తెలుసు. కానీ బయటికి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. పైగా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఆయన మౌనం వహిస్తున్నారన్న మాట కూడా వాస్తవం. ఒకవేళ ఆయన కర్ణాటకలో ఆయన సేవలు ఉపయోగించుకోవాలంటే కనుక ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి కొన్ని అంశాలని ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం గౌరవించాల్సి ఉంటుంది. బీజేపీ అధిష్టానం గౌరవించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల వ్యూహాన్ని మరల్చుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కొంత స్వేచ్ఛనివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా ఆయన జగన్మోహన్ రెడ్డిని పరిగణిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక మళ్ళీ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మరింత కష్టాల పాలవుతుందనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ విషయంలో బీజేపీ కనుక తెర వెనుక రాజకీయాలు నడుపుతుందనేటువంటి విమర్శలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. వీటికి ఒక క్లారిటీ ఇవ్వలేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి బయటికి రావడానికి కూడా వెనకడుగు వేసేటువంటి అవకాశం లేదు. అలానే ఆయన వెనకడుగు బయటికి వస్తే కనుక ఇంకా చాలా ఆప్షన్స్ ఎందుకు ఓపెన్ అవుతాయండం అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించడం కావచ్చు, రాష్ట్రాల సమస్యలపైన ప్రధానంగా పోరాటం చేస్తున్నటువంటి కీలక వ్యక్తిగా కేసీఆర్ ఆవిర్భవించడం అనేది బీఆర్ఎస్ రాజకీయాలకు ఒక ఊతం ఇచ్చేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విషయంలో గతంలో జరిగినటువంటి మోసాలు కుట్రలు చూసి మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఫీలింగ్స్ కనుక పవన్ కళ్యాణ్లో ఉంటే బీఆర్ఎస్ జనసేన కలిసేటువంటి పక్షంలో అక్కడ జనసేనకి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఎంట్రీకి ఒక మార్గం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో జనసేన పాకెట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన మద్దతు బీఆర్ఎస్కి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ గుప్పిట్లోంచి బయటికి వస్తే పవన్ కళ్యాణ్కి మార్గాలు అనేకం కనిపించే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అవసరం ఈరోజు బీజేపీ అధిష్టానంకు ఉందన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లో బీజేపీ కనుక అధికారాన్ని కోల్పోతే రాబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని, అలానే ఈ యాంటీ ఇన్కంబెన్సీని, కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూడా బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి బీజేపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇష్టపడే అవకాశం లేదు. అలానే తెలంగాణ బీజేపీ నేతలను కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలను కానీ ఒక మందలింపు ధోరణితో పవన్ కళ్యాణ్తో మైత్రి బంధాన్ని కొనసాగించడం పైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అంశాలను ఎంతవరకు పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేస్తారు, అలానే వీళ్ళతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం ఆయనకు ఎంతవరకు ఉంటుందనే దాని మీద ఇద్దరు ఈ రెండు పార్టీల సంబంధాలు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే బీజేపీకి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు అవసరం అంటే కర్ణాటకలో వస్తున్నటువంటి ఆ స్వల్ప మార్జిన్లు, ఇంకొక విషయం, కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం ఈ మధ్య కాలంలో జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం ఒక ప్రత్యేక పార్టీ పెట్టుకోవడం ద్వారా బీజేపీకి ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. గాలి జనార్దన్ రెడ్డి అండతోనే గతంలో బీజేపీ నాయకత్వం కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకునే దిశగా వెళ్ళింది. ఒక దశలో సోనియా గాంధీ మీద సుష్మా స్వరాజ్ పోటీ చేసి బళ్ళారి నియోజకవర్గం నుంచి నిలబడగలిగిందంటే గాలి ఫ్యామిలీ ఇచ్చినటువంటి సపోర్ట్. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తన కష్టాల్లో ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని ఎవరో ఆదుకోలేదనేటువంటి ఒక ఆవేదన ఉంది. ఇప్పటికే ఆయన నమ్మిన బంటుగా ఉన్నటువంటి శ్రీరాములు లాంటి వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో, ఈ బొమ్మాయి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కనుక గాలి జనార్దన్ రెడ్డి బయటికి లాక్కొని తన కొత్త పార్టీ ద్వారా ప్రయత్నాలు చేస్తే బీజేపీ అధికారంలోకి రావడం అనేది కర్ణాటకలో కళ్ళగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన్ని శాంతింపజేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ సమసిపోయినాయి. కాబట్టి ఆయన పార్టీ పెట్టుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపైన బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది అన్నటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలోనే ముఖ్యంగా తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి రీజియన్స్లో ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రంగా బీజేపీకి అక్కడ పనికొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం ద్వారా గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి పాసిఫై చేయడం ద్వారా, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ నేతలను కూడా కొంత బుజ్జగించడం ద్వారా పవన్ కళ్యాణ్ని కనుక తమ వైపు తిప్పుకుంటే
ఖచ్చితంగా కర్ణాటకలో బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. అది బీజేపీ హిడెన్ ఎజెండా. అయితే బీజేపీ పిలిచినందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళారంటే ఆయన కూడా ఒక ఎజెండా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక హామీలు ఇచ్చి ఈరోజు బీజేపీతో కలిసి వెళ్తున్నందుకు జనసేనాని కూడా సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకుంటే కనుక ఖచ్చితంగా బీజేపీతో కలిసి ముందడుగు వేయడానికి పవన్ కళ్యాణ్ అవకాశం ఉంటుంది. అటువంటి ధోరణి లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక స్వతంత్ర ఎజెండాతో రాజకీయాల్లో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. జ్యోతి, ఇకపోతే కేంద్రం పవన్ కళ్యాణ్ వదులుకోదు అన్న అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని జనసేన ముందుకు ప్రయాణించే పరిస్థితి కనిపిస్తోందా? ఎందుకంటే ఏపీలో ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ బీజేపీ వీరిరువురు కలిసి చేసినది లేదు. అప్పుడప్పుడు అడపాదడప మేము పొత్తులోనే ఉన్నామన్న స్టేట్మెంట్స్ తప్ప. మరి ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఇటువంటి సందిగ్ధ ధోరణి ఇంకా కొనసాగితే జనసేనకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఎదురీతగా ఉన్నటువంటి వాతావరణం. రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ ఒకవైపు ఉంటే దానికి రివర్స్ సైడ్ బీజేపీ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అదే ప్రధానమైనటువంటి అంశం. అనేక ఎజెండాలను బీజేపీ నాయకత్వం తీసుకుంది. రాష్ట్రానికి చాలా సాధించి పెట్టామనేటువంటి లెక్కలు చెప్పడం దగ్గర నుంచి, ప్రాజెక్టుల పరిశీలన దగ్గర నుంచి, అలానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద ప్రజాపోరాటాలు చేస్తూ కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు చేస్తూ వెళ్తున్నటువంటి క్రమం. కానీ ఎక్కడా కూడా అవి ప్రజల్లోకి ఫోకస్ అయ్యేటువంటి పరిస్థితి. ఏంటంటే దానికి కారణం ఏంటంటే నాయకత్వ లోపం కావచ్చు, లేదంటే అంత ఆశించిన స్థాయిలో కేడర్ కానీ జనం కానీ బీజేపీ వైపు ఆకర్షితులు కాకపోవడం కావచ్చు. మరోవైపు జనసేన పార్టీ లాంటి మిత్రపక్షంతో కూడా కొంత డిటాచ్మెంట్ను పాటించడం కూడా బీజేపీ రాష్ట్ర బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినటువంటి అంశాలు కానీ మనం పరిగణించాల్సి ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఎజెండా ఉంది. అందుకని కనీసం ఉమ్మడి కార్యాచరణ ద్వారా ముందుకు వెళదాం మనం అనేటువంటి పిలుపు గతంలోనే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీటి వేటిని పట్టించుకోకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్ళి అక్కడే దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుపైన తీవ్రమైనటువంటి వ్యతిరేక వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయించగలిగేటువంటి స్థాయిలో ఉందా? అది లేదు. అమరావతి పైన రాజధానిపైన ఆందోళనలు జరుగుతున్నటువంటి క్రమంలో అమిత్ షా వచ్చి తిరుపతిలో దిశానిర్దేశం చేసే వరకు కూడా ఒకటే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పేటువంటి ధైర్యం కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చేయలేకపోయారు. కాబట్టి ఇలాంటి స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్, ఒక రకంగా సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్గా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. బీజేపీ ప్రజల ఎజెండాని కాకుండా కేంద్ర పార్టీ అనుసరిస్తున్నటువంటి ఎజెండాని తన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్లనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ఆ ఉన్న 0.1% కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంది. రేపు జనసేన బీజేపీ కలిసి వెళితే కనుక జనసేనకు నష్టం జరుగుద్ది అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ అవే వస్తున్నాయి. అందుకనే కదా జనసేన బీజేపీ విడిపోతే, ఈ రెండు పార్టీలు విడివిడిగా ఉంటే, తెలుగుదేశంతో కలిసి లేదా లెఫ్ట్ పార్టీస్తో కలిసి వెళితే కనుక ప్రజా వ్యతిరేక ఓటు, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వైసీపీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సర్వేలు చెప్తున్నటువంటి మాట. ఈ అంశాలన్నింటిని బట్టి మనం చూస్తే, ఒకటి బీజేపీ రాష్ట్ర రాజకీయాన్ని, రాష్ట్ర నేతలు రాజకీయాల్ని నడిపించడంలో పూర్తిగా విఫలం చెందారనేటువంటి మాట వాస్తవం. అలానే రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు, ఈరోజు పోలవరం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, ప్రత్యేక హోదా గురించి కూడా పవన్ కళ్యాణే మాట్లాడాలి, విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఆందోళనల గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, లేదంటే ఇతర పార్టీలు మాట్లాడాలి. కాబట్టి ప్రజలు ఏవైతే సమస్యలుగా ఫీల్ అవుతున్నారో వాటిని సమస్యలుగానే పరిగణించినంత స్థితిలో రాష్ట్ర బీజేపీ ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎన్ని ప్రజాపోరాటాలు చేసినా కానీ జనంలోకి వెళ్ళడం ఖచ్చితంగా కష్టమైనటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వైఖరి మార్చుకోవాలి. ఏం చేస్తున్నారో, ఏం సాధిస్తున్నారో ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయకపోగా అధికార పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కొంతమంది నాయకులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అవసరమైన సందర్భంలో వైసీపీ నాయకులు కేంద్రంలో ఉన్న బీజేపీకి అండగా నిలుస్తున్నారని ఈ ఇంటర్ప్రిటేషన్స్ అన్నింటిని కూడా ప్రజలు విశ్లేషించుకుంటారు ఖచ్చితంగా. ఈ నేపథ్యంలోనే ఒక గ్యాప్ ఫామ్ అయింది. అందుకనే రాష్ట్రంలో బీజేపీ నేల మీద లేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కనుక యథాతథంగా ముందుకు కొనసాగితే జనసేన కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దిశానిర్దేశం కేంద్ర పార్టీ ఏ విధంగా బీజేపీకి చేయబోతుంది అనేటువంటి అంశం పైన రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారడం ఆధారపడి ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి జ్యోతి. రైట్. ఇక ఓవరాల్గా ఈరోజు పవన్ టూర్ ఫలితాలు ఎలా ఉండొచ్చు, అంటే ఉన్నటువంటి సందిగ్ధ ధోరణికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, అలాగే ప్రధానితో అపాయింట్మెంట్ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుందంట? ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని పవన్ కళ్యాణ్ వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బహుశా ఈ మంత్ ఎండింగ్లో వారాహి యాత్ర మొదలు పెడతారు, దానికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది అనేటువంటి సమాచారం ఉంది.
ఈ యాత్ర మొదలుపెట్టేటువంటి క్రమంలో కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడంతో పాటు తన కార్యాచరణ ఏంటనేది డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. కాబట్టి ఆయన సమావేశాల్లో ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఎజెండా కావచ్చు. అలానే రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి తనకు ఏ విధంగా ప్రతిబంధకంగా మారుతుందో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ సమీక్షించిన తర్వాత అధిష్టానం పవన్ కళ్యాణ్ వదులుకునే అవకాశం లేదు. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళమని చెప్పే అవకాశం ఉంటుంది. అలానే ఏప్రిల్ నెలాఖరు నాటికి వారాహి యాత్ర కూడా మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈ ఏడాదిలో ఉండవు, వచ్చే ఏడాదిలో ఉంటాయి అనేటువంటి వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఎప్పటికప్పుడు ఇలానే కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ అధికార పార్టీ మాత్రం జనంలో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, విపక్షాలను మిస్లీడ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ యాత్ర స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి మార్గాల్ని ఆయన సన్నద్ధం చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ప్రింట్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఎటువంటి సహకారం బీజేపీ నుంచి కోరుతున్నారో కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు నాటికి ఆ యాత్ర మొదలవుతుంది. ఈ భేటీల్లో భాగంగానే ప్రధానమంత్రి షెడ్యూల్ కనుక కుదిరితే ఆయన అపాయింట్మెంట్ కూడా ఖచ్చితంగా తీసుకుని కలవడం ద్వారా తన భవిష్యత్ కార్యాచరణను పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి, ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్.